హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. సాధారణంగా ఎడారి అంటే ఎటువంటి వృక్ష సంపద, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగంగానే భావిస్తాం. భూమిపై 1/3 వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఒయాసిస్లు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యం అవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి. అటకామా ఎడారి భూమి మీద అత్యంత తేమరహిత ప్రదేశం. కనుచూపు మేర విస్తరించిన ఇసుక తిన్నెలు, అక్కడక్కడా మురిపించే ఎండమావులు, ఎడారి ఓడలపై ఎడతెరపలేని ప్రయాణం, వీటికి దక్షిణ అమెరికాలో ఉన్న అటకామా ఎడారి మినహాయింపే కాదు. నీటి చుక్క జాడ కూడా కనిపించని ఆ ఎడారిలో పూల ఎడారులు కొత్త అందాలను తీసుకొచ్చాయి. సందర్శకులను రారమ్మని స్వాగతం పలుకుతున్నాయి. అటకామా ఎడారి కొత్త అందాలతో అప్పుడప్పుడు కనువిందు చేస్తోంది. వికసించిన పూలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ ఎడారి దక్షిణ అమెరికాలోనే ఉంది. పేరు నుంచి చీలి వరకు 966 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. అటకామా ఎడారిలో వర్షపాతం శూన్యమని చెప్పాలి. ప్రతి ఏటా 0.6 అంగుళాల మేర వర్షపాతం నమోదవుతుంది. ఎడారిలోని కొన్ని ప్రదేశాల్లో ఇంతవరకు చినుకు పడకపోవడం విశేషం. కానీ ప్రతి 6-7 ఏళ్లకు ఓసారి ఇక్కడ వాన పడుతుంది. అప్పుడు మాత్రం ఈ ఎడారి పూల వనంలా మారిపోతుంది. 200 రకాల భిన్నమైన మొక్కలతో, వికసించిన పూలతో చూపరులను ఎంతో ఆకర్షిస్తుంది. అటకామా ఇప్పుడు ఎడారి కాదు, పూల ఏరు. అటకామాలో అరుదుగా సంభవించే ఈ ప్రకృతి మాయను ఫ్లవరింగ్ డిజర్ట్ లేదా డిజర్టో ఫ్లోరిడో అని అంటారు. ఎడారిలో కురిసిన సాధారణ వర్షపాతం కారణంగానే ఇది సాధ్యమవుతుంది. ఎడారిలోని అద్భుతాన్ని చూడాలనుకుంటే నవంబర్లోగా వెళ్ళాలి. సంవత్సరం పొడవునా అటకామా పగటి ఉష్ణోగ్రత కింద 36 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అటకామా ఎడారి ప్రాంతాల్లో నీరు పొందడం కూడా దాదాపు అసాధ్యం. కానీ ఇప్పటికీ 200 వివిధ రకాల పుష్పాలు ఇక్కడ ఉన్నాయి. అటకామా ఎడారి అత్యంత కీటకాలు, సరీసృపాలులో ఉన్న జీవుల కలయికగా ఉంటుంది. అటకామాలో పూర్తి సంవత్సరానికి వర్షం 0.1 మిల్లీమీటర్ కంటే తక్కువ. అటకామా ఎడారి అందమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భూమిపై అత్యంత అద్భుతమైన, అందమైన, రహస్యమైన, ఆకట్టుకునే ప్రదేశం అటకామా. ఈ ప్రాంతంలో అనేక రాగి నిక్షేపాలతో కప్పబడి ఖనిజాలు నిమగ్నమై ఉన్నాయి. మూన్ వ్యాలీ అటకామా ఎడారి భూమిపై అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ప్రకృతి దృశ్యం అద్భుతంగా ఉంటుంది. అందమైన ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రంగా దీనిని భావిస్తారు. అందమైన సూర్యాస్తమయం ఇక్కడ ప్రత్యేకత. అటకామా ఎడారిలో 1570 నుంచి 1971 వరకు ఈ ఎడారిలో కలమా ప్రాంతంలో ఎక్కడా వానలే పడలేదు. తర్వాత అక్కడక్కడా పడ్డా చాలా చాలా తక్కువ. అయినప్పటికీ ఇక్కడ కొన్ని గడ్డి జాతి మొక్కలు పెరుగుతాయి. గాల్లో తేమతో ఎలాగో అవి బతికేస్తున్నాయి. ఈ ప్రాంతంలో సోడియం నైట్రేట్ నిల్వలు కూడా చాలా ఎక్కువ. వీటిని ఎరువులు, పేలుడు పదార్థాల తయారీ కోసం వాడతారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడి మట్టి నమూనాలు అచ్చం అంగారక గ్రహంపై ఉన్న మట్టితో సరిపోలుతున్నాయి. చూస్తే ఒట్టి ఎడారి కానీ ఈ ప్రాంతం మాదంటే మాది అని చీలి, బొలివియా గతంలో తగువులాడుకు దిగాయి. ఇక్కడ పెద్ద మొత్తంలో ఖనిజ నిల్వలు ఉండటమే అసలు కారణం. మొత్తానికి తర్వాత ఈ ప్రాంతంపై చీలి పట్టు సాధించింది. ఈజిప్టు మమ్మీల్లాగే ఈ ప్రాంతంలోనూ శాస్త్రవేత్తలకు కొన్ని మమ్మీలు దొరికాయి. వీటిని చించారో మమ్మీస్ అని పిలుస్తారు. ఇక్కడ సంవత్సరంలో 300 రోజులు ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అసలు మేఘాలే ఉండవు. అందుకే ఇక్కడ పెద్ద పెద్ద టెలిస్కోపులు ఏర్పాటు చేసి శాస్త్రవేత్తలు అంతరిక్షంలో నక్షత్రాలు, ఇతర గ్రహాల గమనాలపై ప్రయోగాలు చేస్తుంటారు.